దేశంలో పండిన వరి కంటే గిన మన తెలంగాణలో పండిన పంటనే ఎక్కువ అని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. కానీ కేంద్రం సర్కార్ మాత్రం మన తెలంగాణ వడ్లను కొనకుండా ఉంది అని, ఇప్పుడు మాత్రం దేశంలో బియ్యం లేవని కేంద్ర సర్కార్ చెప్తుందని మంత్రి సార్ వివరించిండు. భారతదేశంలో అందరికంటే ఎక్కువ వడ్లు వండేది మరి రోజు తినేది బియ్యమే కదా. ఇప్పుడు గతిలేవు బియ్యం గతిలేవు అని మొత్తుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తక్కువ ఉన్నాయి పోయిన ఏడు కంటే మాకు తక్కువ ఉన్నాయి, ఏడు బియ్యం తక్కువ అయిపోతున్నాయని ఇప్పుడు గెలిగిల్లాడుతున్నారు. మొత్తం భారతదేశం కలిపి యాసంగిలో ఎంత ఓట్లు వేసినో అంతకంటే ఎక్కువ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాం మనం. 56,44,000 ఎకరాలు ఇస్తాం తెలంగాణలో. వరి సపోజ్ వేయలేదనుకో, బియ్యం వచ్చేసేదానికల్లా బియ్యం రేపు యాసంగి కాగానే ఎక్కడి నుంచో కొనుక్కోవాలి భారత ప్రభుత్వం. గతి లేవు. ఔషధ మొక్కల ప్రపంచ మార్కెట్ ను చైనా శాసిస్తుందని, దాని తర్వాత క్యూబా తైఫాన్ దేశాలు ఉన్నాయని, అక్కడ పండించిన పంటలు అక్కడ సర్కార్ ఉంటుంది, అట్లా ఉండటానికి అక్కడ సాధ్యమైతుందని మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఇట్లా వివరించండు. ఈ రోజు మన దేశంలో ఈ ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటిది ఇలా మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా కూడా శాసిస్తున్నది చైనా. ప్రపంచ మార్కెట్ లో అవసరమైనటువంటి ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాల ముడి సరుకులను మొత్తాన్ని కూడా అతి ఎక్కువగా ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది చైనా దేశం. చైనా 100 చేస్తే ఉదాహరణకి మనం 7వ 8వ చేస్తున్నాం. ఆమె రైట్? డిఫరెన్స్ అంత ఉంది, గ్యాప్ అంతా ఉంది. లెక్క తీసే చైనా తర్వాత మనం ఉంటాం, లేదా తైవాన్ ఉంటుంది, లేదా క్యూబా ఉంటుంది. కానీ వానికి నీకు ఎంత దూరం రా అంటే అగాధమంత దూరం ఉంది. అక్కడ ఫార్మర్ ది బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది గవర్నమెంట్ కి. గవర్నమెంట్ చెప్పేటప్పుడే నువ్వు ఇది వేయి నేను కొంటా అని చెప్తుంది. అందుకే వాడు వేస్తాడు, వాడు కొంటాడు, ప్రపంచ మార్కెట్ కి అప్లై చేస్తాడు, కావలసినంత వస్తుంది. మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఎక్కడ మాట్లాడిన చెప్పనలేదు కదా. పట్నంలో ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకం మీద పెట్టిన కిసాన్ మోర్లలో మంత్రి సార్ పాల్గొని మాట్లాడిండు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సైంటిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్, తెలంగాణ ఉద్యాన శాఖ ఉప సంచాలకులు బాబు, డాక్టర్ ప్రబోధ్ కుమార్ త్రివేది, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్లు ఉన్నారు.